అందరికీ నమస్కారం. ఇది డెఫినెట్ గా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ గురించి కాదు. నేను ఈ ప్యానల్కి ఓటేయండి ఆ ప్యానల్కి ఓటేయండి అని కూడా చెప్పట్లేదు. కానీ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి, ఇప్పుడు మన సినిమాలు తీసేవాళ్ళు మన క్యారెక్టర్ యాక్టర్స్ని వదిలేసి బయట భాషల నుంచి క్యారెక్టర్ యాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి వేషాలు ఇచ్చి వాళ్ళ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకొని వాళ్ళతో యాక్ట్ చేయించుతున్నారు. డబ్బులు ఎవరు పెడితే వాళ్ళు ఇష్టం కదా. మేబీ మన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆ క్యారెక్టర్స్కి సూట్ అవ్వడేమో, మేబీ ఆ బయట భాషల నుంచి వచ్చే ఆర్టిస్టులను పెట్టడం వల్ల డబ్బులు పెట్టే వాళ్ళకి డబ్బింగ్ రైట్స్ ద్వారా ఎక్కువ డబ్బులు కావచ్చు. ఆ బయట నుంచి వచ్చే ఆర్టిస్టుల అదృష్టం మన క్యారెక్టర్ ఆర్టిస్టుల దురదృష్టం అనుకుందాం. హైదరాబాద్ సిటీలో దాదాపు 150 నుంచి 200 మంది కెమెరామెన్లు, తెలుగు కెమెరామెన్లు పని లేక ఇంట్లో కూర్చున్నారు. కానీ మన సినిమాలు తీసేవాళ్ళు బయట భాషల నుంచి కెమెరామెన్లను ఇక్కడ తీసుకొచ్చి వాళ్లకు వర్క్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకొని సినిమాలు తీస్తున్నారు. లాస్ట్కి ఆ కెమెరామెన్లు చేసే అవుట్డోర్ యూనిట్ల బిల్లులు చూసి తలలు బాదుకుంటున్నారు. ఓకే పోనీ, మన కెమెరామెన్లకు అంత టాలెంట్ లేదు, వాళ్ళు సూపర్ టాలెంటెడ్, అందుకే పెట్టుకుంటున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇష్టం అనుకో. చివరికి మేకప్ మెన్లు హెయిర్ డ్రెస్సర్లను కూడా బాంబే నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. మన టెక్నీషియన్స్ దౌర్భాగ్యం అనుకో. మనందరం కలిసి, మన మూవీ ఆర్టిస్టులు అందరం కలిసి మా అనే ఒక చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఎందుకు, మన సమస్యలను పరిష్కరించుకుంటాను, వేరే ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో ఇబ్బందులు వస్తే వాళ్ళతో చర్చించడానికి, దీనికోసం మనం పెట్టుకున్నాం, ఇది మన కోసం. ఇలాంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ కూడా, ఇలాంటి ఒక చిన్న ఆర్గనైజేషన్ని రన్ చేయడానికి కూడా మనలో ఒక పనికిరాడు. దీనికి కూడా మనం బయట నుంచి మనుషుల్ని తెచ్చుకోవాలా? ఒక్కసారి ఆలోచించి చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది లోకల్ నాన్ లోకల్ ఇష్యూ కాదు, ఇది మన ఆర్గనైజేషన్, మనం నడుపుకోలేమా? మనకు చేత కదా. బయట నుంచి ఎవరో వచ్చి మనకు నేర్పించాలి, కొంచెం ఆలోచించండి.